మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖరీఫ్ కు సాగునీరు అందకపోవడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. మిషన్ భగీరథ ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని విమర్శించారు. కమిషన్ల కక్కుర్తితోనే మిషన్ భగీరథ ప్రాజెక్టు తీసుకొచ్చారన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేనివి రేవంత్ రెడ్డి 3 నెలల్లో చేసి చూపించారని తెలిపారు. ఈ క్రమంలోనే ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బయటపెట్టడానికి బీజేపీ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. బీజేపీ 3వ సారి అధికారంలోకి వస్తే అన్ని రిజర్వేషన్లు తొలగిస్తారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీజేపీ కూడా కనుమరుగవుతుందని తెలిపారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.